ఎస్బిబి మెడికేర్. గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బిబి మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బిబి మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ నాయకులు శనివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ జూ పార్కును పడమాలపేటకు తరలించాలని తెలిపారు. జూ పార్కు ఉన్న చోట పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వడమాలపేటలో టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కనీసం 100లో 1 కూడా ఇళ్ళు కట్టుకోరాడ. అది ఆమోదయోగ్యం కాదు. ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం చేసినటువంటి పెద్ద పొరపాటు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం, తిరుపతిలో సింహాలు పులులు అవసరం లేదు, చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆ పులులు సింహాలని వడమాలపేటకు పంపించండి. మరి ఆ జూ పార్కు దగ్గర 7000 ఎకరాలు ఉన్నాయి. ముద్దకృష్ణనాయుడు తీసుకొచ్చినటువంటి 7000 ఎకరాలు. మరి అది కాకుండా దైవ లోక్ అని ఒకటి తీసుకొని వచ్చారు గత ప్రభుత్వంలో. 150 ఎకరాలు ఇచ్చారు దైవ లోక్ అని. టూరిజం అంట, ఉండే టూరిజం జరగకుండా మళ్ళీ వాళ్ళకి ఎందుకు భూములు? ఆ టూరిజంకి ఇచ్చినటువంటి దైవ లోకని క్యాన్సిల్ చేయండి, జూ పార్కును కూడా మార్చేసేయండి. టీటీడీ ప్రతి శాశ్వత ఉద్యోగికి 5 సెంట్లు తక్కువ లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఒకటి. రెండోది, జర్నలిస్టులు కూడా ఉన్నారు, ఇళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఇప్పించాను అక్కడ 50 మందికి, అది కాదు, ప్రతి జర్నలిస్ట్కి అక్కడ ఇవ్వాలి ఖచ్చితంగా. రెండోది, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, చాలామంది ఇళ్ళు లేకుండా ఉన్నారు. ఇళ్ళు కట్టుకోవడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. ఓటు ఎలా హక్కు, ఇళ్ళు కట్టుకోవడం కూడా హక్కు. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి ఇళ్ల స్థలం అక్కడ ఇవ్వాలి. నిరుపేదలు చాలామంది ఉన్నారు, 7000 మంది పైన తిరుపతిలో 41 స్లమ్ కాలనీలో ఉన్నారు. ఆ స్లమ్ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ప్రత్యేకంగా ఇవ్వాలి, ఇళ్ళు కట్టించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా మొదటి డిమాండు. రెండో డిమాండు, మరి ఈఓ గారు వచ్చారు, నాకు సంతోషం. ఆయన ప్రతిదీ పోయిన పాలక మండలిలో చేసిన 2 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రతిదాన్ని బయట పెడతానన్నాడు, బయట పెట్టుంటాడు అనుకుంటాను. మేము అడుగుతున్నాం ఈరోజు 2 విషయాలు. మీరు బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ప్రతిరోజు 5000 6000 మందికి. మేము తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు ఏ విధంగా గత పాలక మండలి చేసిందో దాన్ని ప్రతిరోజు మీరు బయట పెట్టండి, బ్రేక్ దర్శనాల లిస్టు. ఇది మేము అడుగుతున్నాం. మూడోది, చివరిగా డిపాజిట్లు. స్వామికి దాదాపుగా 15000 కోట్లు ఎంతో డబ్బు ఉంది. ఏ ఏ బ్యాంకుల్లో ఎంత పెట్టారు పారదర్శకంగా ఉండండి. మీరు చెప్పారు కదా మేము ప్రతిదీ పారదర్శకంగా ఉంటామని, శ్యామలరావు చెప్పాడు. శ్యామలరావు, నేను డిమాండ్ చేస్తున్నా, మీరు తప్పకుండా డిపాజిట్లు, బ్యాంకు, అది బంగారు ఎక్కడ పెట్టారు, ఒకటి. రెండవది ఏంటంటే, మీరు దర్శనాలు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, తిరుపతి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు.
తప్పకుండా మీరు దర్శనాల లిస్టు బయట పెట్టండి. మూడవది ఇళ్ల స్థలాలు. టీటీడీ వాళ్ళకి అది ఆమోదయోగ్యం కాదు, వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు చెప్పేదానికి నాకు ధైర్యం ఉంది. ఎవరికి ఇష్టం లేదు, అది క్యాన్సిల్ చేసి అక్కడ మీరు ఇచ్చినటువంటి దైవ ఆడిచ్చేసేయండి. దాని జాగా మా వాళ్ళు సంవత్సరం లోపల కట్టుకుంటారు. టీటీడీ స్టాఫ్కి ఆ దాన్ని కొట్టి క్యాన్సిల్ చేసి అక్కడ ఇచ్చేయండి. ఆ పులుల్లో అవి తీసేదానికి టైం పడుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆ పులులు సింహాలని బయటకు పంపించి మా జర్నలిస్టులు కూడా 200 మంది జర్నలిస్టులు ఉన్నారు తలా 5 సెంట్లు ఇవన్నీ నేను డిమాండ్ చేస్తున్నా. ఈ డిమాండ్ మేము ఆపం, ఇచ్చేంత వరకు మేము పోరాడతాం.